హౌస్లో 2 వారాలు మాత్రమే మిగిలి ఉండడంతో హౌస్మేట్స్ అందరూ నామినేట్ చేసుకోవడానికి సిద్ధమైపోతూ వచ్చారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే రేవంత్ ఇప్పటికే టాప్1లో ఉన్నట్లుగా హౌస్మేట్స్ అందరికీ అర్థమవడంతో ఇంకా హౌస్మేట్స్ అందరూ రేవంత్ పైన అసలైన ఫైర్ చూపిస్తూ కనిపించేశారు. అయితే ఆదిరెడ్డి రేవంత్ల మధ్యన గట్టి ఫైర్ జరుగుతూ ఉండగా మరొకవైపు శ్రీ సత్య కీర్తిల మధ్యన మరొకసారి నామినేషన్లో గొడవలలో చెలరేగుతూ వచ్చేసింది. అయితే శ్రీ సత్య కీర్తిని నామినేట్ చేయగా కీర్తి కూడా అంతే ఫైర్తో నామినేట్ చేసుకుంటూ వచ్చేసింది శ్రీ సత్యాన్ని కూడా. ఇంకోవైపు చూస్తున్నట్లయితే ఫైమ ఎన్నడూ లేని విధంగా రేవంత్ పైన ఫుల్ ఫైర్ అవుతూ కనిపించేసింది. అలాగే ఎలిమినేషన్ చివరి అంచుల వరకు వెళ్ళిన ఫైమ ఎఫెక్షన్ ఫ్రీ పాస్తో పాస్ అవడంతో తను ఇంకా చేసేది ఏమి లేక ఈసారి కంటెంట్ గట్టిగానే ఇవ్వాలని ఆలోచనతో పెట్టుకుంటూ ఫుల్గా రేవంత్ పైన ఫైర్ అవుతూ కనిపించేసింది. ఇంకా చూస్తున్నట్లయితే శ్రీహాని ఇనే తప్పించి మిగతా హౌస్మేట్స్ అందరూ నామినేషన్లో కనిపించేశారు. అయితే ఈసారి నామినేషన్ ప్రక్రియలో రేవంత్ పైన ఫైమ గట్టిగానే ఫైర్ అవుతూ కనిపించేసింది. అయితే ఫైమ కోసం మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.